దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక రాజ్యాంగ దిక్కగా పనులు చేస్తూ దేశ ప్రజలకు అడ్డలు పెట్టిస్తున్నాయని, ఆ రెండు ప్రభుత్వాలను సరైన గుణపాఠం చెప్పడం మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఉత్తమ్ కుమార్ లక్ష్యమని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి హర్కర వేణుగోపాల్ అన్నారు. ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెండో విడత బస్ యాత్రలో భాగంగా ఈ రోజు గోదావరిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు పరిశీలనకు వచ్చిన మా హర్కర వేణుగోపాల్, ఐఎండిసి ప్రధాన కార్యదర్శి జనప్రసాదులు సీఎం టీవీ ఛానల్తో తమ మనోభావాలను ఇలా వ్యక్తం చేస్తున్నారు. అలాగే అన్ని కార్యక్రమాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బస్ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే రేపు ఇక్కడ కూడా 2 విడత బస్సు యాత్ర కార్యక్రమాన్ని తీసుకురావడం వస్తున్నారు. వస్తున్న సందర్భంగా మనం ఈరోజు ఐఎన్టీసీ కార్యాలయంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి గారు, అలాగే ఐఎన్టీసీ జనరల్ గారు, అలాగే ఇంకా ఇక్కడ అందరూ కూడా సీఎం నాయకులు ఉన్నారు. వారంతా మనం సీఎం టీవీతో మాట్లాడడం వచ్చాము. మన ముందున్నాక జనప్రసాద్ గారు ఈ విషయంలో మనకు మాట్లాడాల్సిన ఆహ్వానిస్తున్నాం. అందుకని బస్సు యాత్ర యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎందువరకు బస్సు యాత్రను ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం 84 సంవత్సరాలు ఏ ఉద్దేశంతో ఏ ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నారో, ఏ ఉద్దేశంతో మన నాయకులను సోనియా గాంధీ తెలంగాణ ఏర్పరిచారో ఆ ఉద్దేశం ఫుల్ఫిల్ కాలేదు. కేసీఆర్ గారు 100 మాటలు చెప్పారు, ఏ ఒక్కరిని కూడా సాటిస్ఫై చేయలేకపోయారు. ప్రధానంగా మా కార్మికుల విషయంలో ఎన్నో మాటలు ఇచ్చి వాళ్ళని ద్రోహం చేశారు. దళితులకి బలహీనంగా చూసి సంపుతున్న వాళ్ళని బలహీనంగా చూడమే కాకుండా వాళ్ళకి ద్రోహం చేసే విధంగా పరిపాలించారు. మహిళల విషయంలో కూడా అంతే ఉంది, విద్యార్థుల విషయంలో కూడా అంతే ఉంది, అంతేకాదు నిరుద్యోగుల విషయంలో కూడా అంతే మోసం చేశారు. ఇటువంటి పరిస్థితిలో మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజల్లో ముమ్మరంగా ప్రచారం చేయాలని బస్సు యాత్ర ఇప్పటికి 17 ఏర్పడి రేపు ఒకటోసారి నేను సాయంత్రం 5 గంటలకి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడతారు. తద్వారా రేపు రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమం ప్రజాభివృద్ధి కోరుకునేటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. ప్రధాన కార్యదర్శి గారు, సర్కారు గంగుల గారు, అటు దేశంలో రాష్ట్రంలో రెండిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనేది అధికారం లేకుండా ఉంది. ఇప్పుడు 2019 ఎలక్షన్స్ లో మళ్ళీ అధికారం రావడానికి అధికారికంగా మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకోవడానికి తెలియాల్సి హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నూతనంగా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇటీవలనే బాధ్యతలు చేపట్టిన విషయం మీకు తెలుసు. తర్వాత భారతదేశంలో కూడా మోదీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని, మన భారత ప్రధానమంత్రి అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని, డిమోనిటైజేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి జిఎస్టీ దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని రకాలుగా ప్రజలను వేధించుకొని తినే వ్యాపారస్తులు, రక్షకులు, ప్రజలందరూ కూడా అన్ని రంగాల్లో ఉన్నందరూ కూడా విపరీతమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సందర్భంలో కూడా మీకు తెలుసు ఇటీవలనే జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి ఉప ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ కాంగ్రెస్ పార్టీ అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి విషయం మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంటే ప్రజలు ఎప్పుడైనా దేనికైనా ఏ విధంగా అయినా కాంగ్రెస్ పార్టీ కూడా రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ ప్రతి వాళ్ళు ఒక చాగర కుటుంబం నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీ వాళ్ళని, వారి నాయకత్వంలో కూడా దేశంలో కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని అన్ని రంగాల్లో పటిష్టం చేయడానికి కార్యకర్తలే కానీ అందరూ కూడా సంపూర్ణ సహకారం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రజల దగ్గర నుంచి ఒక అపూర్వ స్పందన వస్తా ఉంది. కర్ణాటకలో కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో పూర్తి మేనాటితో మేము మళ్ళీ మా ఓబీసీ నాయకులైనటువంటి వివరాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి నాయకత్వంలో మళ్ళీ వాపస్ పని రాబోతా ఉన్నాం. గుజరాత్ లోపల నానా రకాలుగా వేధింపులు చేస్తా ఉన్న ప్రభుత్వం చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా గుజరాత్ లో మేము ఓడి గెలిచినాం,
వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టి ఎన్ని రకాల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు, ఏసీబీ దాడులు, పోలీస్ దాడులు, ఎన్ని రకాల ఒత్తిడికి గురి చేసినా మీకు తెలుసు. నిన్నటికి మొన్న చిదంబరం మా గౌరవ నాయకులు అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన వర్కింగ్ కమిటీ మెంబర్లు చిదంబరం మీద ఎన్ని దాడులు చేయిస్తున్నారు, వాళ్ళ గురించి మీద ఎన్ని రకాల దాడులు చేయించినా నిన్నటి కూడా ప్రజాక్షేత్రంలో కూడా న్యాయం అనేటువంటిది ఏదో విధంగా తెలుస్తుంది అనేటువంటి దాంతో మేము పోతా ఉన్నాం. ఈ కక్ష సాధింపు ధోరణి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కూడా ఒక అభివృద్ధి సంక్షేమం యూపీఏలో కూడా ఏదైతే యూపీఏ 1 యూపీఏ 2 వచ్చిందో రేపు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ 2019 కూడా 100% అధికారులు రాబోతా ఉన్నారనే విషయం తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజా కంటక పాలన ఏదైతే కిరాణి చంద్రశేఖరరావు గారు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఏ రకమైనటువంటి వాగ్దానం చేసినటువంటి వాగ్దానం చెప్పిన మాట చెప్పకుండా ఈరోజు ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. మీడియాను కూడా ఏ విధంగా గొంతులొస్తా ఉన్నాడు. మొత్తం మందిని కూడా ప్రతి అన్ని ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అన్ని రంగాల్లో కూడా దర్శకులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మీరు ఏ డిపార్ట్మెంట్ ఎక్కడైనా తీసుకోండి, మనం గంటలసేపు చెప్పాల్సి దాని మీద అన్ని రంగాల్లో కూడా పూర్తిగా అనుకూలమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కేసీఆర్ యొక్క వ్యతిరేక ప్రజా వ్యతిరేక పాలనకు ఒక ఉత్తరంలాగా వేస్తా ఉన్నారు ప్రజలు. ఏ ఇన్ని ఇప్పటికి మేము 18 యాత్రలు ఈ బస్ యాత్రలు మాకు 17 యాత్రలు అయిపోయినాయి. రేపు రామగుండంలో కూడా 3 విడత బస్ యాత్ర మన గోదావరికని నడిపోతున్న జూనియర్ కాలేజీ గ్రౌండ్ జరగబోతా ఉంది. దీనికి కాంగ్రెస్ సంబంధించినటువంటి మెయిన్ పార్టీతో పాటు అనుబంధ సంఘాల నాయకులు, ఎన్టీసీ నాయకులు, ఎన్ఎస్యూ, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదల్, ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్స్, ఓబీసీ డిపార్ట్మెంట్ అందరూ కూడా, ఎన్ఎస్యూఐ అందరూ కూడా సంఘటితంగా కలిసి ఈ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేసే దిశగా పూర్తి స్థాయిలో మా వాళ్ళు ప్రజలను చేస్తా ఉంటే మాకు స్పందన బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉంది. ఇవాళ ఉన్నటువంటి 50 డివిజన్లు కానీ, మనకు ఉండేటువంటి అంతర్గా మండలమే కానీ, మనకు ఉండేటువంటి పాలకుర్తి మండలమే కానీ ఒక ప్రజలకు ఉన్నతం చేస్తూ ఉన్నారు. ఒక 20-25 వేల మందితో రేపటి స్వచ్ఛమైన వాళ్ళు తరలి వస్తున్నారు కనుక 20-25 వేల మందితో రేపు పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేస్తా ఉన్నాం. ఐఎన్టీసీ కార్యం జరిగిన ఈ ముఖాముఖిలో కని కాంగ్రెస్ సీనియర్ నాయకులు బడికల రాజలింగం, గుమ్మడి కుమారస్వామి, ధర్మపురి, టైసన్ శ్రీనివాస్ రెడ్డి, రవికుమార్ కాంగ్రెస్ ఐఎన్టీసీ నాయకులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు బహిరంగ సభ జరిగే కాలేజీ మైదానాన్ని కాంగ్రెస్ జెండాలతో భారీ కటౌట్లతో అందంగా అలంకరించారు. కటౌట్లతో ఎవరికి వారే పోటీ పడుతూ తమ తీరును అచ్చేరపరుస్తున్నారు.